మధ్యంతర బడ్జెట్ పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. 2024-25 బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు 9,138 కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు. 2024-25 బడ్జెట్ లో తెలంగాణకు 5,071 కోట్ల రూపాయల నిధులను కేటాయించారన్నారు. ఇక కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎప్పుడూ లేని విధంగా గత 10 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధి జరిగిందంటూ మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. రైల్వే బ్రిడ్జిలు, కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం జరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి ప్రధానంగా భూమి సమస్య ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో రైల్వే అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిందని, త్వరలో సనత్ నగర్, మౌలాలి మార్గాల మధ్య కూడా ఎంఎంటీఎస్ సర్వీసు ప్రారంభమవుతుందన్నారు.